గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు, ఎంఆర్ఐలు ఏవి క్యాత్ ల్యాబ్లున్నా పనిచేయవు, హైదరాబాద్ వరంగల్ మినహా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సేవలు కరువు, 31 బోధనాసుపత్రులను ఇదే పరిస్థితి, కోట్ల పరికరాలు నిరుపయోగం, పేదలకు ప్రైవేటే ఆధారం. ఇక ఓయూబీసీ కుమార్ కేయూకు ప్రతాప్ రెడ్డి, 9 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకం, బంగారం 10 గ్రాముల ధర 80,000. ఇక స్కిల్ యూనివర్సిటీకి అదానీ భూరి విరాళం, సీఎం రేవంత్కు 100 కోట్ల రూపాయల చెక్కు అందజేత. ఇక నిరసనలు ర్యాలీలతో హోరెత్తిన అశోక్ నగర్, గ్రూప్ 1 వాయిదా వేయాలని వీధుల్లోకి అభ్యర్థులు, జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు, GO 29 సుప్రీంకు అభ్యర్థులు. ఇక మూసీ పేరిట ధనయజ్ఞం, ఢిల్లీకి మూటలు పంపించేందుకే 25,000 కోట్లతో పూర్తయ్యే పనికి 1.5 లక్షల కోట్లు ఎందుకు, బీఆర్ఎస్ హయాంలో డిజైన్లన్నీ పూర్తి, మళ్లీ డిపిఆర్కు 141 కోట్ల ఖర్చు ఎందుకు, సీఎం రేవంత్పై మండిపడ్డ కేటీఆర్. ఇక మీరు రాజకీయ పదవులు పొందారా, కులమేంటి, ఉపాధి ఎలా, ఆదాయం ఎంత, కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత వివరాల సేకరణ, సామాజిక ఆర్థిక సర్వేకు 60 ప్రశ్నలతో ముసాయిదా. ఇక ఆంధ్రజ్యోతి, స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు, అదానీ ఫౌండేషన్ భారీ విరాళం, సీఎం రేవంత్కు చెక్ ఇచ్చిన గౌతమ్ అదానీ, యూనివర్సిటీకి తమ సహకారం ఉంటుందని హామీ, యూనివర్సిటీ ప్రకటించాక భారీ కార్పొరేట్ విరాళం ఇదే, 500 కోట్ల కార్పస్ లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు. ఇక దీపావళిలోపు కొత్త 6R చట్టం, ముసాయిదా చట్టంపై సీఎం రేవంత్తో చర్చించిన మంత్రి పొంగులేటి, కేబినెట్ భేటీలోనూ చర్చకు అవకాశం. ఇక 9 యూనివర్సిటీలకు ఉపకులపతుల నియామకం. ఇక మెయిన్స్కు ఓకే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేయాలన్న పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు, మూడోసారి రద్దయితే వ్యవస్థపై విశ్వాసం ఉండదు, పరీక్షలు జరుగుతాయనే నమ్మకం పోతుంది, విస్తృతంగా చర్చించిన తర్వాతే సింగిల్ జడ్జి తీర్పు, దానిలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు, హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టీకరణ, గ్రూప్ 1 వాయిదా కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్. ఇక గ్రూప్ 1 అభ్యర్థులపై పోలీసుల లాఠీఛార్జీ, కేసుల పరిష్కారం తర్వాత పరీక్ష నిర్వహించాలనే డిమాండ్తో అభ్యర్థుల ర్యాలీ, చెదరగొట్టిన పోలీసులు, అనంతరం మళ్లీ ర్యాలీ. ఇక 5 DA లో 1 ఇవ్వలేదు, సిపిఎస్ రద్దుపై చర్యలు తీసుకోలేదు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచినా మా సమస్యలు పట్టించుకోవట్లేదు, 21లోగా తేల్చకపోతే 22న కార్యాచరణ, ప్రభుత్వానికి ఉద్యోగుల జేఏసీ అల్టిమేటం. ఇక రేవంత్ను దించేందుకు మంత్రుల కుట్ర, ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత ఇంకా పెరగాలని వారు చూస్తున్నారు, ఆ తర్వాత కుర్చీ నుంచి దించేస్తారు, గ్రూప్ 1 హైడ్రా మూసీలపై జాగ్రత్త పడకపోతే రేవంత్కు చిక్కులు తప్పవు, గ్రూప్ 1 మెయిన్స్ను రీషెడ్యూల్ చేయాలన్న బండి సంజయ్. ఇక బాల్య వివాహం సామాజిక దురాచారం, వ్యక్తిగత చట్టాలు బాల్య వివాహ నిరోధక చట్టాన్ని అడ్డుకోజాలమంటూ సుప్రీం స్పష్టీకరణ. ఇక 25,000 కోట్లు చాలు, మూసీ ప్రక్షాళనకు 1.5 లక్షల కోట్లు ఎందుకు, బ్యూటిఫికేషన్కు మేము వ్యతిరేకం కాదు, లూటిఫికేషన్నే తప్పుపడుతున్నాం, ప్రక్షాళన మొదలుపెట్టింది మేమే, వండి పెట్టినాం, వడ్డించడమే రేవంత్ పని, మూసీపై కేటీఆర్ కౌంటర్ ప్రజెంటేషన్. అబద్ధాలే ఆశ్చర్యపోయేలాగా ముఖ్యమంత్రి రేవంత్ మాటలు, మూసీ రివర్ ఫ్రంట్లో దాగి ఉన్న స్టంట్ ఏంటి, పునరుజ్జీవం పేరిట రియల్ దందా అంటే ఒప్పుకోం, 10,000 కుటుంబాలకు మేలు జరుగుతుందంటే మూసీ వద్ద 4 నెలలైనా ఉంటానన్న హరీష్రావు. ఇక మూసీ పునరుజ్జీవం పేరిట భారీ విధ్వంసం, పేదల ఇళ్లు కూల్చేస్తున్న ప్రభుత్వం అన్న బీజేపీ, 23-24 తేదీల్లో మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించనున్న పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, 27న జాతీయ పార్టీ నాయకత్వానికి నివేదిక. మంచింగు, కుళ్ళిన చికెన్, బేగంపేటలోని చికెన్ సెంటర్లో 700 కిలోల కుళ్ళిన చికెన్ స్వాధీనం, ఫ్రిడ్జ్లో నిల్వ, బార్లు, కళ్ళు, కాంపౌండ్లు, పర్మిట్ల రూములకు సరఫరా. ఇక భారత్లో 23.4 కోట్ల మంది పేదలు, ప్రపంచంలోనే అత్యధికం, అన్ని దేశాల్లో కలిపి పేదలు 110 కోట్లు, ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో వెల్లడి. ఇక నమస్తే తెలంగాణ, మూటల కోసమే మూసి, ఢిల్లీ కోసమే సీఎం డ్రామా, దేశంలోనే అతిపెద్ద స్కామ్ అన్న కేటీఆర్, కాంగ్రెస్కు ఏటీఎం లాగా మూసి, వాటాలపై రాహుల్ స్థాయిలో చర్చలు, అందుకోసమే ప్రాజెక్టు అంచనా వ్యయం అమాంతంగా పెంపు, 6 గ్యారంటీల అమలుకు లేని పైసలు మూసీకి ఎట్లొస్తాయి, సుందరీకరణ 1.5 లక్షల కోట్లు అన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉల్టా ఎవరన్నారని అంటున్నాడు, ఆయన మానసిక స్థితి బాగుందా అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు, మూసీపై పవర్ఫుల్ ప్రజెంటేషన్. ఇంకా సవాల్కు సిద్ధం రా చర్చిద్దాం, డే టు టైము చెప్పు రేవంత్, ఇద్దరం పోదాం, ముందు మూసీ బాధ్యుల దగ్గరికి పోదాం, తర్వాత ఆర్ఎండ్ఆర్ కాలనీ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ కట్ట మీదకి పోదాం, అబద్ధమే ఆశ్చర్యపోయేలాగా సీఎం మాటలు, నేను మంత్రి అయిన రోజున నా కారు ముందు డ్యాన్స్ చేసింది మర్చిపోయావా, మూసీది రిజర్వేషన్ కాదు రియల్ ఎస్టేట్, ముఖ్యమంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్. ఇక నిరుద్యోగులపై విరిగిన లాఠీ, గ్రూప్ 1 అభ్యర్థుల నిరసనపై పోలీసుల దాష్టీకం, కడుపులో గుదుతూ, కాళ్లతో తనుతూ, కర్కశ్యం, రూములు హాస్టల్లో చొరబడి మళ్ళీ దౌర్జన్యం, 400 మంది పోలీసులతో అశోక్ నగర్లో ఉద్రిక్తత. ఇక సుప్రీంలో గ్రూప్ 1 పిటిషన్, మెయిన్స్ వాయిదా కోరిన పరీక్షార్థులు, గాంధీభవన్ ముట్టడి, గ్రూప్ 4 అభ్యర్థుల ఆందోళన. ఇక మద్యం మాఫియా గుప్పెట్లో ఎక్సైజ్, అక్రమ మద్యం తయారీని పట్టుకున్న ఐఏఎస్ అధికారిని, 2 డిస్టిలరీలు ఆకస్మిక తనిఖీలు, ప్రభుత్వ ఖజానాకు 100 కోట్ల మేర నష్టం జరిగినట్టు అంచనా, అధికారిని లేఖతో కలకలం, వారంలోనే అధికారిని ఆకస్మిక బదిలీ, ఆలస్యంగా వెలుగులోకి. ఇక ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డుల ఆత్మహత్యలు, 7 ఏడాది ఇప్పటికే 26 మంది మృతి, ఆందోళనలో 16,000 కుటుంబాలు. ఇవి
తెలంగాణ ఎడిషన్లో వచ్చినటువంటి కథనాలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్తలు చూస్తే, ఇసుకపై సీనరేజీ రద్దు, అధిక లోడుకు జరిమానాలు ఉండవు, 6 నెలల్లోగా సహకార ఎన్నికలు, ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వే, టీడీపీ ప్రజాప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. ఇక మద్యము, ఇసుకలో తలదొరచొద్దు, గత 4 నెలల్లో మీ పనితీరు మీద రిపోర్ట్ ఉంది, అరాచకాల వల్లే వైసీపీ వాళ్ళు 11 స్థానాలకు పడిపోయారు, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేకుండా డబ్బుతో ఏ ఎన్నిక జరగదు, టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు, చాలామంది పనితీరులో మార్పు రావాలంటూ చంద్రబాబు స్పష్టీకరణ, ఎమ్మెల్యేల వినతులపై సానుకూల స్పందన. ఇక డ్రోన్ల రంగంలో 2,000 కోట్ల పెట్టుబడులు, 30,000 మందికి ఉపాధి, 6,000 కోట్ల ఆదాయ అర్జన లక్ష్యం, అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రోన్ సిటీ, 24/29 ముసాయిదా పాలసీ, పాత సమస్యలు పరిష్కరిస్తేనే పోలవరం, నిపుణుల కమిటీ సిఫార్సుల అమలుపై దృష్టి పెట్టాల్సిందే, స్వతంత్ర డిజైన్ యూనిట్ పనులపై పక్కా పర్యవేక్షణ వ్యవస్థ తప్పనిసరి, పాండ్యా కమిటీ విదేశీ నిపుణుల బృందం చెప్పింది ఇదే. ఇక పాఠశాల విద్యలో జీవో 117 రద్దు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు, ప్రతి శుక్రవారం ఒక్కో సమస్యపై సమావేశం. ఇక సుప్రీంకోర్టులో అన్ని ధర్మాసనాల విచారణలు ఇక ప్రత్యక్ష ప్రసారం. తక్కువ ధరకు వంట నూనెల సరఫరా, లీటర్ పామ్ ఆయిల్ 110 రూపాయలకు, లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ 124 రూపాయలకు అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. విశాఖలో 100 రోజుల్లో టీసీఎస్ కార్యకలాపాలు, విశ్వవిద్యాలయాల అక్రమాలపై చర్యలు తప్పవు, రెడ్ బుక్ ఎప్పుడో తెరిచామన్న మంత్రి లోకేష్. ఇక బంగాళాఖాతంలో మరో వాయుగుండం, 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం. ఇక మదర్ పుట్టేనుగులు అదుపు చేసేలాగా అటవీ ప్రాంతాల్లో తిరిగి పట్టుకొని కుంకిలుగా తర్ఫీదు, మచ్చిక చేసుకొని సంకేతాలు ఆదేశాలు అలవాటు. ఆంధ్రజ్యోతి, గీత దాటొద్దు, క్రమశిక్షణతో మెలగాల్సిందే, ఇసుక మద్యంలో జోక్యం వద్దు, వైసీపీ తరహా దందాలు చేయొద్దు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు, ఎప్పటికప్పుడు దిద్దుబాటుకు పంచసభ్య కమిటీ ఏర్పాటు, పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ, కూటమి ప్రభుత్వంలో కక్షాదింపు చర్యలుండవు, కానీ తప్పు చేసిన వారిని వదిలిపెట్టమన్న చంద్రబాబు. కేడర్ కష్టమల్లే విజయం, వారికి అండగా నిలవాల్సిందేనన్న చంద్రబాబు. సహకార సంఘాలకు నామినేటెడ్ పాలకవర్గాలు, 6 నెలల్లో ఎన్నికల నిర్వహణ, మిత్రపక్షాలకు 20% పదవులు, గతంలో అరాచకాలకు పాల్పడిన వారిని శిక్షిస్తాం, ఏమీ జరగటం లేదన్న అపోహలు వద్దన్న సీఎం. ఇక ఇసుకపై సీనరేజీ, జీఎస్టీ రద్దు, టీడీపీ నేతల భేటీలో చంద్రబాబు నిర్ణయం, సొంత అవసరాలకు తవ్వుకొని తీసుకెళ్తే ఏ పనులు ఉండవు, డోర్ డెలివరీ కావాలనుకుంటే తవ్వకం రవాణా ఛార్జీలు భరించాల్సిందే, తామే తీసుకెళ్తే ఖర్చులు ఉండవు, ఓవర్లోడ్ పేరుతో పెనాల్టీలు ఉండవు, పునాదుల్లో నింపే మట్టిపైన పనులు లేవు, ట్రాక్టర్కు కూడా రైట్. స్థానిక అవసరాలకు ఇసుక తీసుకెళ్లొచ్చు, ఇప్పటి వరకు ఎద్దుల బండికి అనుమతి, ఇకపై ట్రాక్టర్ ద్వారా కూడా ఇసుక రవాణా, సీఎం చొరవతో ఇసుక పాలసీలో మార్పులు. ఇక మీరు అబద్ధాలే ఆడరా, అమరావతిలోనే రాజధానిని చెప్పలేదా, బాబాయ్ గొడ్డ నిండా అబద్ధాలు మరకలే, అధికారంకి వచ్చిందే అబద్ధాలతో కదా అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. ఇక బాల్య వివాహం సామాజిక దురాచారం, వ్యక్తిగత చట్టాలు బాల్య వివాహ నిరోధ చట్టాన్ని అడ్డుకోజాలం అంటూ సుప్రీంకోర్టు స్పష్టీకరణ. కీలక కేసుల నిగ్గు తేలుస్తాం, దర్యాప్తులో ఇబ్బందులు అధిగమించేందుకే ఐఓ స్థాయి పెంపు, నిందితుల్లో ఐపీఎస్లు ఉన్నందునే సిఐడికి బదలాయించామన్న డీజీపీ. ఇక విలీనం జీవో రద్దు, వివాదాస్పద జీవో 117 రద్దుకు ప్రభుత్వ నిర్ణయం, ప్రభున్నత పాఠశాలల్లో విలీనమైన తరగతులు వెనక్కి. ఇక పాఠశాలల నిర్వహణకు 100 కోట్లు, 2-3 రోజుల్లో బడుల ఖాతాకు నిధులు, మంత్రి లోకేష్ చొరవతో ఉపశమనం. ప్రజాశక్తి, అన్నదాత సుఖీభావ, ఈ ఏడాది లేనట్లే, వచ్చే బడ్జెట్లోనే నిధులు, రానున్న ఖరీఫ్కే రైతులకు 20,000 రూపాయలు అప్పుడే. ఇక రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలంటూ తీర్మానం ఆమోదించిన జమ్మూ కాశ్మీర్ కేబినెట్ తొలి సమావేశంలోనే నిర్ణయం. ఇక ఆందోళనకరంగానే డయేరియా, 8కి చేరిన మృతుల సంఖ్య అదుపులోకి రాకపోగా కొత్త మండలాలకు విస్తరణ అంటూ విజయనగరంకి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు